మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజుల్లో మొలల సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు। ఈ రోజు మొలల సమస్యను తగ్గించే అద్భుత రెమెడీ గురించి తెలుసుకుందాం। దీనిని మన పూర్వీకులు వాడి మొలల సమస్య నుండి సులభంగా బయటపడ్డారు। మరి ఆ రెమెడీని మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఒకే చోట కదలకుండా కనీసం 10 నిమిషాలైనా కూర్చోకుండా కుర్చీలో అటు ఇటు కదిలే వారిని చూస్తే పక్క వారికి కాస్త చిరాకుగానే ఉంటుంది। కానీ అది పైకి చెప్పలేని బాధ। అదే ఫైల్స్ లేదా మొలలు మొలల సమస్యను బయటకు చెప్పుకోలేక చాలా మంది లోలోన మదన పడుతుంటారు। ప్రారంభ దశలో వీటిని గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది। మొలలు చూడటానికి పిలకలుగా కనపడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి। ఇవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి। మలవిసర్జన కష్టతరమైన మామూలుగా కాక తక్కువసార్లు మలవిసర్జన జరుగుతున్నా దాన్ని మలబద్ధకం అంటారు। మలబద్ధకం ఉన్నప్పుడు మలవిసర్జన కష్టతరం అవుతుంది। ఇలాంటి సమయంలో మలవిసర్జన చేసినప్పుడు అన్నవాహిక చివరి భాగంలో మలద్వారానికి పైన పురీషనాళం చివరన వాచిపోయిన రక్తనాళాలను మొలలు అంటారు। మల విసర్జనకు కారణం తీవ్ర మానసిక ఒత్తిడి, మలబద్ధకం, ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పని చేయటం, తక్కువ నీరు తాగటం, మద్యం అతిగా తీసుకోవటం, ఫాస్ట్ ఫుడ్స్ వేపుళ్ళు అతిగా తినటం, మాంసాహారం అధికంగా తినటం వల్ల మొలలు వచ్చే అవకాశం ఉంటుంది। మొలలు రాకుండా ఉండాలంటే పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి, నీరు ఎక్కువగా తాగాలి, కనీసం రోజులో 4 లేదా 5 లీటర్లు తాగాలి, రోజు వ్యాయామం చేయాలి, మల విసర్జన సాఫీగా జరిగేలా చూసుకోవాలి, ముక్కి ముక్కి కూర్చోవటం చేయకూడదు। ఇలా ముక్కి ముక్కి కూర్చుంటే రక్తనాళాలు వాచిపోయి మొలలు వస్తాయి। మద్యం అతిగా సేవించకుండా వేపుళ్ళు, ఫాస్ట్ ఫుడ్స్, మాంసాహారం, చిరుతిళ్ళు తినటం మానేయాలి। మరి ఇలా ఎవరైతే మొలల సమస్యతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఆయుర్వేదంలో చెప్పబడిన మన పూర్వీకులు వాడి ఎంతో లాభాన్ని పొందిన ఈ పద్ధతిని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీనికి కావాల్సింది పెద్ద ఉల్లిపాయ। పెద్ద ఉల్లిపాయను పొట్టు తీసివేసి వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా చేసుకోవాలి। ఇక ముక్కలుగా చేసుకున్నాక పెనం పెట్టి నెయ్యిని అందులో వేసుకొని అందులో ఈ ఉల్లిపాయను వేసి దోరగా వేయించుకోవాలి। ఇలా ఉల్లిపాయ ముక్కలు ద్వారగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇక ద్వారగా వేగిన ఉల్లిపాయ ముక్కల మీద పటకబెల్లం చూర్ణం చల్లుకొని తినాలి। ఇలా ఉదయం సాయంత్రం తింటూ ఉండాలి, తగ్గేదాకా తింటుండాలి। ఇలా ఒక 15 రోజులు తింటే తప్పక మొలల సమస్య పోతుంది। ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు। ఉల్లిపాయ మన శరీరంలో అంతర్గత రక్తస్రావాలు కాకుండా ఆపుతుంది, అంతేకాదు ఒంటికి చలువని కలిగిస్తుంది। మొలలను తగ్గించటంలో ఉల్లిపాయ అద్భుతంగా పనిచేస్తుంది। ఇక పటిక బెల్లం కూడా ఒంట్లో వేడిని తగ్గిస్తూ మొలల సమస్యను దూరం చేస్తుంది।